చిరు వ్యాపారులను సైతం జగన్ ప్రభుత్వం వేధించిందని ఆరోపించారు నారా లోకేష్. వారి కోసం కేంద్రానికి చంద్రబాబు చేత లేఖ రాయిస్తానని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే చిరు వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేష్. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ దొరికింది. ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అందరం హాయిగా తిరుగుతున్నాం, ఇబ్బంది లేదు. కానీ దాని ముందల 2019లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక వైరస్ వచ్చింది. దాని పేరే జగనోరా వైరస్. ఈ జగనోరా వైరస్ ఏ ఒక్క వ్యవస్థ బాగుపడుతుందంటే ఆ వ్యవస్థ మీద పడుతుంది. నేను అనుకున్నా కొంతమందైనా బాగుపడి ఉంటారు ఈ ప్రభుత్వం వల్ల అని. కానీ తర్వాత నాకు అర్థం ఏంటంటే కులం మతం ప్రాంతం అతీతంగా కరోనా వైరస్ ఎట్లయితే అందరిని ఇబ్బంది పెట్టిందో అలానే ఈరోజు జగనోరా వైరస్ ప్రజల్ని పీడిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక యువకుడుగా పక్క రాష్ట్రాలు చూసి ఈరోజు అసూయ పడుతున్నా. అరే ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్ని రంగాల్లో నంబర్ వన్, ఏంటి ఈరోజు మనం తలదించుకుని మనం పక్క రాష్ట్రాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని. ఆ బాధ ఆవేదనే నన్ను యువగాలం పాదయాత్ర చేయమని. ప్రతి నెల ఉరితాడిందనంటే పవర్, గతంలో ఉన్నటువంటి పవర్ కన్సంప్షన్ ఈ రోజుకి పీక్ టైమ్ నాన్ పీక్ టైమ్ డిఫరెంట్ ఛార్జీలు పే చేస్తూ ఒక రైస్ మిల్ కి 10 లక్షల రూపాయల కరెంట్ కి 2 లక్షలు అదనంగా పెనాల్టీలు అని మరి ఏదో అదనంగా ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు రకరకాల ఛార్జీలు వేసి మమ్మల్ని ఇబ్బంది అవుతా ఉంది. దీనివల్ల మేము అపారంగా నష్టపోతా ఉన్నాం. విద్యుత్ ఛార్జ్ ఇప్పటికీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 9 సార్లు పెంచారండి విద్యుత్ ఛార్జ్. అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మేము పెంచలేం. దానికి కారణం అనేక పేర్లు పెట్టారు, ట్రూ అప్ ఛార్జీలని, ఫ్యూల్ ఛార్జ్ అని. కానీ దాని నిజమైన కారణం ఏంటంటే జే ఛార్జ్, అది సైకో జగన్ ఛార్జ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు సోలార్ పరిశ్రమలతో మేము ఒప్పందం కుదిరించుకుని పీపీఐ కుదిరించుకుంటే ఇది అవినీతి జరిగింది, నేను క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పాడు. వాళ్ళు వదిలేశారు, వాళ్ళు హాయికి వెళ్ళి మార్కెట్ లో అమ్ముకున్నారు 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలకి. ఈ ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ దగ్గర కొనిందండి. విచిత్రం ఏంటంటే ఇదే ప్రభుత్వం వెళ్ళి ఎవరు పీపీఐలు అయితే రద్దు చేసిందో వాళ్ళ దగ్గర కరెంటు కొనింది. మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంట్ లో 1 రూపాయి జగన్ జోబులకు వెళ్తుంది. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. అందుకే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ కి 2 చక్రాలు, ఒక చక్రం అభివృద్ధి, ఇంకో చక్రం సంక్షేమం. అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుని రాష్ట్రంలో ఖర్చు పెట్టి రోడ్లు, విద్యుత్ సబ్స్టేషన్లని, ఇన్సెంటివ్లని ఎన్ని ఇస్తూ సంక్షేమం కూడా చేశారు చంద్రబాబు నాయుడు. అందుకే 5 సంవత్సరాల్లో ఎప్పుడు ట్యాక్స్ జోలికి వెళ్ళా, కొంచెం ఏ ప్రభుత్వం కొంచెం తక్కువ రావచ్చు, ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు అనుకున్నాను. అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ చేయండి అనేవారు. బాబు గారు ఎప్పుడు జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేవారు. అందుకే జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆటోమేటిక్ గా జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఆయన ఇచ్చేది 10 రూపాయలు, మన నుంచి దొబ్బేది 100 రూపాయలు. వెయ్యా అంటే నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 100, ఈ 4 నెలలు 5 నెలల్లో 1000 అయిపోయింది. అది అన్ని పెంచారు. అదే సమస్య. చెత్త పన్ను అంటున్నారు మీరు, చిరు వ్యాపారస్తులు చెత్త పన్ను టైం కట్టకపోతే ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆ షాప్ ముందల అసలు ఎంత అన్యాయం అండి, హెరాస్మెంట్ ఎంత దారుణం అండి. ఒక నెల అటు ఇటు విసులుబాటు కల్పించాలి కదా, ఈ నెల కుదరలేదు ఓకేనా నెక్స్ట్ మంత్, క్వార్టర్ లో ఇటు కూడా మేనేజ్ చేయాలి. కానీ ముక్కుపిండి వసూలు చేసి చెత్త వేస్తామండి.